నమస్కారం కేఎన్టీవీకి స్వాగతం నేను మీ మౌని సునేన తన భర్త సంసారానికి పనికి రాడని తెలిసి తనకు పెళ్లి చేశారని ఆరోపిస్తున్న బాధితురాలు కృష్ణా నదిలో వినూత్న నిరసనకు దిగింది తనకు న్యాయం జరిగే వరకు కృష్ణా నీళ్లు తాగి నది ఒడ్డునే ఉంటూ దీక్షకు కొనసాగిస్తానని బాధితురాలు పేర్కొంది एनटीआर जिला चंदर्लपाडु मंडलम एटूरु कृष्णा नदिलो ओ वधुवु निरसन दीक्षकु दिगिंदी पेल्लि अय्यि मूडु रात्रुलु अयिना तन वद्दकु भर्त राकपोवडंतो विषयान्नि अत्तमामलकु तेलिपिते तम पर्वु पोतुंदनी बयटकु चेप्पवद्दनी बेदिरिंपुकु गुरि चेशारनी बाधितुरालु वापोतोंदी तनकु विडाकुलु कावालनी अडगडंतो ग्राम पेद्दल समक्षंलो तनकु 15 लक्षलु इस्तानने ओप्पुकुन्न अत्तमामलु चिवरिकि डब्बु इव्वकपोगा तनपै कोर्टुकु वेळ्ळि इब्बंदुलकु गुरि चेस्तू तनपै పరువు నష్టం వేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది తమకు న్యాయం జరిగే వరకు కృష్ణా నదిలో నీళ్లు తాగి నిరసన చేపడతామని బాధితురాలు కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇయన్ని బయట చెప్పొద్దు మా ఫ్యామిలీ పరువు వద్ది అని అన్నండి కాలేజ్ కి వెళ్తావు కదా ఇల్లి కాలేజ్ నుంచి రా ఆ తర్వాత నేను చూపిస్తా హాస్పిటల్ అది అని అన్నండి ఇంకా సర్లే నేను కాలేజ్ కి వెళ్ళాను వచ్చినా కూడా ఇంకా అతను అలాగే మా ఆరోగ్యం మారలేదు అలాగే ఉన్నాడు ఏంటి ఎలా ఉన్నావు అంటే ఆడంగొల్లగా ఏడవడం అలా చేస్తున్నాడు దూరంగా ఉండటం అట్లా చేస్తున్నాడు దగ్గరికి అసలు రాకుండా పక్క తిరిగి పడుకోవడం ఇట్లా సరే అని చెప్పి నేను ఇంకా మా పేరెంట్స్తో చెప్తే వచ్చి మాట్లాడారండి వాళ్ళ నాన్నగారితో మాట్లాడారు ఏంటంటే మీ అబ్బాయి దూరంగా ఉంటున్నారంటే వాళ్ళు అదేం లేదండి బాగానే ఉంటారు ఇక్కడి నుంచి అది ఇదని చెప్పారండి మా పేరెంట్స్కి తర్వాత నుంచి ఇంకా వాళ్ళు వాళ్ళ మాడపడుచు జర్మనీ నుంచి అమ్మాయిని రమ్మని ఇట్లా బ్లాంక్ పేపర్స్ మీద డాక్యుమెంట్స్ మీద నలుగురు కలిసి సైన్లు చేయించేసుకొని ఇంకా మా ఇంట్లో వాళ్ళు చెప్తే ఊరుకోనని ఇంకా బెదిరించారు ఇంకా నేను చాలా ఇంకా 1 ఇయర్ వెయిట్ చేశాను చూసాను ఇంకా నా వల్ల కాదనిపించి ఇంకా మా పేరెంట్స్ చెప్తే తీసుకొచ్చారు సార్ ఇంకా నాకు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కావాలని అట్లా కూడా హెరాస్ చేసేవాళ్ళు ఏం పేరమ్మా అతని పేరు కొంగర నరేంద్రనాథ్ మీ పేరమ్మా నా పేరు కొంగర నవ్జిత కృష్ణానదిలో ఎందుకు ఉంటున్నారమ్మా అక్కడ అక్కడ ఉన్నా మాకు న్యాయం ఎలాగో జరుగుదని ఇక్కడికి వచ్చామండి మమ్మల్ని ఎలాగో పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని న్యాయం జరగకుండా మమ్మల్ని అడ్డుకుంటారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము